వెల్కమ్ టు సుభాష్లీస్ కిచెన్. ఇవాళ సొరకాయ పులుసు కూరండి. అది ఎలా చేయాలో ఏమేం కావాలో చెప్తాను. సొరకాయ ముక్కలండి, వాటర్ పోసి సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి వాటర్ పోసి ఏం వేయాలి, ఉదయం చేసి ఉడకబెట్టాలండి. ఉదయం చేయాలి, ఉడకబెట్టాలి. ఈలోపు ప్రిపరేషన్ చేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, చింతపండు పులుసు, కొత్తిమీర, బెల్లం, కారం కావాల్సిన పదార్థాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ. అలా కట్ చేసి ఇలా అన్నీ తల్లి పెట్టుకోవాలండి. టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతపండు రసం, బెల్లం, కారం తయారు చేసుకునే విధానం పొయ్యి మీద బాగా పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ కావాలి. ఆయిల్ వేడైనాక పసుపు, తాలింపు కండి, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు తాలిపోయాలండి. తాలింపు వేగిందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాలండి.
ఇంగువ, కొంచెం వేగాలండి ఉల్లిపాయలు. కొంచెం వేగాలండి, చూసారు ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నామండి, అవి కూడా మొక్కాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి. పులుసు ఉడకాలండి, వచ్చిందండి ఆపేసాను. కుక్కర్ ముక్క తీసుకుంటాము, ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ముక్కలు ఇందులో పోసుకోవాలి, ఇదంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, బెల్లం, ఇవన్నీ తిని పట్టాలండి. Thank you.
ఒక 5 మినిట్స్ ఉడకాలండి. అన్నీ పడతాయి ముక్కలకి, ఉప్పు కారం పులుసు అన్నీ దీనికి పట్టాలి. నా ముక్కల్లో ఉప్పు వేసానండి, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. పొయ్యి ఆఫ్ చేశానండి. ఇవన్నీ ముక్కలకు పట్టింది, ఇదంతా ఒక గిన్నె తీసుకుందాము. ఇదంతా గిన్నెలో తీసుకున్నానండి. దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. సొరకాయ పులుసు కూర రెడీ. మీరు చేసుకొని చూసి, టేస్ట్ చూసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ.